కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేటు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ తోపులాటలో పలువురు రైతులు పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఉద్రిక్తతలో శృగతప్పి పడిపోయింది ఓ మహిళ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బారికేడ్లను తోసివేశారు. అయితే కలెక్టర్ మొండి వైఖరి కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని రైతులు అంటున్నారు. తమతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ ఉన్నారని వారు చెబుతున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కలెక్టరేట్ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లారు రైతులు. ఈ తోపులాటలో పలువురు రైతులు పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఉద్రిక్తతలో శృగతప్పి పడిపోయింది ఓ మహిళ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బారికేడ్లను తోసివేశారు. అయితే కలెక్టర్ మొండి వైఖరి కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని రైతులు అంటున్నారు. తమతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ ఉన్నారని వారు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కలెక్టర్ వచ్చి మాట్లాడేసిందేనని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 8 గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని రైతులు సస్యమీరా అంటున్నారు. ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు యువ రైతు రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్తో సహా 9 వార్డు సభ్యులు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పచ్చని పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోను, గ్రీన్ జోన్ ఏర్పాటు నిరసిస్తూ ఇల్చాపూర్, అడ్లూరు, టేక్రియాల్, అడ్లూరు, ఎల్లారెడ్డి, లింగాపూర్ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక జారీ చేసింది. కొత్త మాస్టర్ ప్లాన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ మార్చకపోతే వెంటనే రైతుల పంట పొలాలకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ను ఉపసంహరించుకోకపోతే ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలు దీనిపై తమ వైఖరి స్పష్టం చేయని అంటున్నారు. అయితే కామారెడ్డి ఆఫీసులోనే కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఉన్నారు. మంత్రి కేటీఆర్ స్పందించినా కలెక్టర్ మాత్రం బయటకు రావడం లేదు. 5 రైతుల్ని లోపలకు రమ్మంటున్నారు కలెక్టర్. కలెక్టరే తమ ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. 5 రైతులు నాన్ స్టాప్ నిరసన తెలియజేస్తున్నారు. అటు పోలీసులు ఇటు రైతులు గాయాల పాలైన ఎవరు వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కామారెడ్డి రైతుల ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉందని మండిపడ్డారు. రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్కు కూడా లేఖ రాశారన్న ఆయన, రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గం సమస్యలు కూడా పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఆందోళన జరుగుతుంది, ఇది చాలా
దీన్ని ఖండిస్తున్నాను. రైతులు 2 మాసాల నుంచి రోడెక్కి రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం అట్లా తయారైంది. రైతులంటే రెస్పెక్టే లేదు. ఇలా మన కొత్త ఈ మున్సిపాలిటీలో న్యూ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు. టౌన్ ప్లాన్ చేసి దాంట్లో ఆ డ్రాఫ్ట్ రిజల్యూషన్లో కామారెడ్డికు దగ్గరన్న ఊర్లోనే సిటీల మధ్య సిటీలో 620 ఎకరు ఇండస్ట్రియల్ జోన్ పెట్టి 620 వాళ్ళు రోడ్ ఎక్కి మాకు వాళ్ళకి సమాధానం దొరకకుంటే, నిన్న ఒక రైతు వడ్లూరు ఎల్ఆర్డీలో ఒక రాములు అనే రైతు పాయాల రాములు పూరేసుకున్నాడు. దానివల్ల ఇలా కామారెడ్డిలో ఇంకా అక్కడ 4 గ్రామాల రైతులు వడ్డూరు ఎల్లారెడ్డి, వడ్లూరు, ఎల్చిపూర్ అండ్ టేకిరియాల్ ఈ 4 గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఫ్యామిలీస్తో సహా బయటికి వచ్చినారు. ఎవ్రీ రైతు విత్ ఫ్యామిలీతో రావాలని. ఇక రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని తెలిపారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని తెలిపారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 8 గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు.